ప్రజల ఆకాంక్షలు అవసరాలను గుర్తించి వారికి మెరుగైన వసతులను అందుబాటులోకి తెచ్చేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఎర్రగొండపాలెంలో పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా 80 సెంట్ల విస్తీర్ణంలో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటులో బస్టాండ్ ఉండాలన్నది ఈ ప్రాంత ప్రజల 4 దశాబ్దాల కల అని, అది నేడు సాకారం అవుతోందని అన్నారు. మార్కాపురం డిపో నుంచి 98 బస్ సర్వీసులు ఎర్రగొండపాలెం మీదుగా వివిధ ప్రాంతాలకు వెళుతున్నా అవి నిలపడానికి ఇప్పటి వరకు నిర్దిష్ట స్థలం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సమస్యలన్నీ ప్రస్తుతం 4 ప్లాట్ఫారాలతో G1 స్థాయిలో నిర్మించే ఈ బస్టాండ్ వల్ల తొలగిపోనున్నాయని మంత్రి వివరించారు. పెండింగ్ లో ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి హామీ, వాటిని ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరిగింది. ఎస్టిమేట్లు చేయాలి, ఎస్టిమేట్లు కూడా చేశామని చెప్పారు. మరి టెండర్లు పిలవాలి, ఈ టెండర్ల దగ్గర వచ్చి ఆగిపోయాం. టెండర్లు ఇదేమో పాత కాంట్రాక్టర్ చేయాలని ఫైనాన్స్ వాళ్ళు, మేమేమో ఇంజనీర్లు ఏమో కొత్త కాంట్రాక్టర్ చేయాలి, పాత కాంట్రాక్టర్ చేయలేడు. ఆ యొక్క గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఆయన ఎత్తిపోయింది కాబట్టి కొత్త కాంట్రాక్టర్తో చేయించాలి. అయితే పెరిగిన అంచనాలు ఎవరు కట్టాలా అనే దగ్గర ఇది ఆగి ఉంది. ఖచ్చితంగా దీన్ని కూడా సాధించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటూ చివరిగా ఒక చిన్న మాట, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా కరోనా సమయంలో కానివ్వండి, ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు కానివ్వండి, ఇంకా ఏదైనా అవసరాలు కానివ్వండి, వీటన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజల యొక్క అవసరాలను గుర్తెరిగి వీటిని ఒకటి తర్వాత ఒకటి మనం తీసుకుంటున్నటువంటి విషయాన్ని వాటిని సాధిస్తున్నటువంటి ఈ క్రమంలో ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, మనం స్థానికులం కాబట్టి ఇక్కడే ఉంటాం, ఇక్కడే మనం పుట్టాం, ఇక్కడే ఈ ప్రాంతంలోనే మనం ఉన్నాం, ఈ ప్రాంతంలోనే మనం నివాసం ఉంటున్నాం కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యమై మనం కూడా మమేకమై ఉన్నాం కాబట్టి ఈ అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎన్నికల సమయంలో ఇందాక చెప్పినట్టు, కిరణ్ గారు చెప్పినట్టు, అప్పుడు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, వెలుగొండ ప్రాజెక్టుకే డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పిన వ్యక్తులు కూడా మనం చూసాం. కాబట్టి స్థానికులైనంత ఆయన మరి ఆ పరిస్థితుల వలన ఏ విధంగా అభివృద్ధికి మనం దగ్గరలో అయ్యామనే విషయాన్ని కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. స్థానికుల వలన ఏ విధంగా మన సమస్యలను అర్థం చేసుకునే